శ్రీకారానికి స్వాగతం మిత్రులారా. నేను మీ విజయమోహన్ని. ఈరోజు మా అక్క పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్కను తీసుకెళ్ళి తనకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. అండ్ అవుట్ సైడ్ నుంచి ఎలాంటి కేకులు అవి వద్దని చెప్పింది. తనే స్వయంగా ఇంట్లోనే ఒక స్వీటెస్ట్ రెసిపీని చేసి చూపిస్తానంటుంది. అదేమిటో చూసేద్దామా మరి. హాయ్ అక్క. హాయ్ నాన్న. హ్యాపీ బర్త్డే అక్క. వన్ సెకండ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు చెప్పినావు కదా, ఏం సార్ చెప్తావు? పర్వాలేదులే. ఏంటి ఈరోజు స్పెషల్? నీ బర్త్డే కదా, ఏం చేయబోతున్నావు చెప్పవా? నా బర్త్డే కదా ఈరోజు. నేను ఈరోజు కొబ్బరి జున్ను చేస్తున్నానమ్మా. అంటే కేక్ లాంటిదేనా అది? అంతకు మించింది ఉంటుంది, బాగా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఓకే. దానికి కావాల్సింది మినప్పప్పు, ఓకే, బియ్యము, బెల్లము, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఓకే, ఇలాచీల పొడి, ఓకే, మిరియాల పొడి, సాల్ట్, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క? ఇప్పుడు వచ్చేసేసి కేక్ రెడీ కాబోతుంది. కొబ్బరి జున్ను ఇవన్నీ వేసుకోవాలి మనం ఇంతకుముందు. అన్ని ఏంటది? మినప్పప్పును, బియ్యము గ్రైండర్ చేసాను. గ్రైండర్ చేశాను. ఓకే ఓకే. తర్వాత వచ్చేసి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము చాలా బాగుంటుందండి, అది తింటే ఆరోగ్యానికి మంచిది. పచ్చి కొబ్బరి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. తర్వాత వచ్చేసి బెల్లం ఇలా మంచిగా నుంచి కూడా పోసుకోవాలి. వేడి చేసుకుని చల్లగైనా వేడి వేసుకోవాలి. వచ్చేసిన తర్వాత చిటికెడు కొంచెం మిరియాల పొడి అండి, జస్ట్ టేస్ట్ కోసం. ఓకే. కొంచెం సాల్ట్ అండి, ఇంతకంటే ఎక్కువ వేయద్దు. అంటే రుచికి సరిపడా, రుచికి సరిపడా సాల్ట్. కొంచెం ఇలాచీల పొడి జస్ట్. అంతేనా? అంతేనండి. ఇంత కలుపుకోవాలి ఇప్పుడు? మంచిగా కలుపుకోవాలండి. చాలా ఎమీగా ఉంటుంది. బెల్లం చాలా మంచిదండి పిల్లలకు కూడా, షుగర్ కంటే బెల్లమే చాలా మంచిది. ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలి, మంచి మంచి కలుపుకోవాలి. అక్క నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం ఈ స్టీల్ గిన్నెలో నెయ్యి రాసేసి ఆ జున్ను అంతా గ్రైండ్ చేసింది ఇందులో వేసేసి ఇందులో పెట్టేస్తున్నాను. అంటే ఆవిరితో ఉడకాలి ఇడ్లీలాగా. ఇడ్లీలాగా 40 మినిట్స్ ఉండాలి ఇది. 40 మినిట్స్ సిమ్లో ఉండాలా? ఎలా? సిమ్లే ఉండదు, ఫ్రై మీద ఉండదు, జస్ట్ సిమ్లే ఉండాలి ఇది. కొబ్బరి రెడీ అయిపోయిందాక? ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి జిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత దీన్ని బయట తీయాలి మనం. స్టవ్ ఆఫ్ అయిన తర్వాత కూడా 15 నిమిషాలు? 15 నిమిషాల తర్వాత బయట తీయాలి. ఇప్పుడు ఇది ఎలా అయిందో మనం చూద్దాం. ఇప్పుడు ఇలాంటి ప్లేట్లో వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారుగా అక్క చేసిన పచ్చి కొబ్బరి జున్ను ఎలా ఉందో, ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియచేయండి వీలైతే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.